కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల్లో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం చరిత్రాత్మకమని వైసీపీ సీనియర్ నాయకుడు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి అన్నారు. నేడు పట్టణ వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలు నేడు ఈ విజయంకు కారణమన్నారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని స్థానాలు కైవసం చేసుకుందన్నారు. ప్రజలు పార్టీకి ఇచ్చిన విజయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ త్వరలో అన్ని గ్రామాల్లో పట్టణంలోని వార్డుల్లో అభినందన సభలు ఏర్పాటు చేసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. అదైన తర్వాత 10 రోజులకే మూడు కరోనా కేసులు ఉంటే ఆ రోజు ఎన్నిక రద్దు చేయడం జరిగింది. అలాగే తర్వాత కోర్టుకు వెళ్ళి జనసేన పార్టీ టీడీపీ పార్టీ కోర్టుకు వెళ్ళి ఈ ఫలితాలను కూడా సింగిల్ జడ్జి ద్వారా కొట్టివేయడం కూడా జరిగింది. ఎలక్షన్ ప్రక్రియ నిలుపుదల చేస్తూ మళ్ళా ఎలక్షన్ జరపాలని సింగిల్ జడ్జి కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నిటి వెనక టీడీపీ జనసేన పార్టీలు పోవడం జరిగింది. ఆడ జ్యుడిషియరీని కూడా ప్రభావితం చేసి ఇవన్నీ నిలుపుదల చేయడం జరిగింది. తర్వాత హైకోర్టు బెంచ్ మన 14వ తారీఖు అన్ని కొట్టివేయడం జరిగింది. ఎలక్షన్ కౌంటింగ్ జరపాలని 19వ తేదీ కౌంటింగ్ జరపాలని నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఆ రోజు సర్పంచ్ స్థానాలు అయితేనేమి, ఈరోజు ఎంపీటీ స్థానాలు అయితేనేమి, మున్సిపల్ స్థానాలు అయితేనేమి, అన్నిట్లో వైఎస్ఆర్ పార్టీ విజయ దుందుబి మోగించింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆలోచన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పరాభవం తప్పదనే ఉద్దేశంతో ఆయన ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ చేయడం జరిగింది. అంతే అంతిమంగా ఈరోజు ప్రజా విజయం, ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన, ఇక్కడ చెన్నకేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన అన్ని స్థానాలు ఈరోజు ఆల్మోస్ట్ జిల్లా మొత్తం స్టేట్ వైడ్ అన్ని ఎంపీటీ స్థానాలు జెడ్పీటీ జిల్లా పరిషత్తులు వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకోవడం ఒక చారిత్రాత్మక. వైఎస్ఆర్ పార్టీకి ఓటు వేసినందున వాళ్ళందరికీ అభినందన సభల మాదిరి ప్రతి ఒక్క గ్రామంలో త్వరలో చేపడతాము. అది ఎమ్మెల్యే గారు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు, త్వరలో ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలాగే ప్రజా సమస్యలు కూడా తెలుసుకోవడానికి మాకు అవకాశం వస్తుంది కాబట్టి ఈ యాప్